మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మూడో వార్డులో గల దళిత కాలనీలో మోరిలలో పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో పేరుకుపోవడంతో ఈ అకాల వర్షాలకు మోరిలలో ఉన్న పాములు తేళ్లు మురికి నీరు ఇండ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్పీసీ ఎస్టీఎస్ జిల్లా అధ్యక్షులు గర్గుల శ్రీనివాస్ మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి జేసీపీ సహాయంతో మోరిలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించారు. దీంతో మూడో వార్డు దళిత కాలనీ వాసులు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మహిళలు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మూడో వార్డులో ఎస్సీలకు దళితులకు కాల్వ వల్ల చెరువు నీళ్లు వాన ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వల్ల ఇండ్లకు వస్తున్నాయని చాలామందికి మొర పెట్టుకున్నా మరి ఎవరు పట్టించుకోలేదు. మరి ఇదే విషయము మరి ఈ నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజాజీ కుమార్ గారికి తెలపగా మరి ఆయన స్పందించి వెంటనే మరి అది వాళ్ళకి వాటర్ వస్తే పాములు తేళ్ళు వస్తాయి కాబట్టి ఇమీడియట్లీ అక్కడ ఆ కాల్వ తీసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పిండు. ఆయనకు వెంటనే స్పందించిన బాగా నిండింది, కాల్వ పూర్తిపోయింది కాబట్టి ఈ జేసీపీతోని మరి సాఫ్ చేయడం జరుగుతుంది. మరి ఆయన ఈ జేసీపీని పంపించినందుకు మరి దళితుల పక్షాన నిజాంపేట గ్రామ ప్రజల తరఫున మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మేము ఆయనకు చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.